వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి టీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు శానిటైజర్లు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏనుగు మనోహర్ రెడ్డితో పాటు చైర్పర్సన్ రామతీర్థం మాధవి, వైస్ చైర్మన్ మధు రాజేందర్, సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు సమక్షంలో దాదాపు 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ పాటించాలని తెలిపారు. బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నరాల శేఖర్, టీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, రవి, పోతు అనిల్, మహేష్, సతీష్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. మున్సిపల్ పరిధిలో మున్సిపల్ శాఖలో ప్రపంచ దేశాల్లోనే మానవాళిని అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తూ అనేక వేల లక్షల చావులకు ఈ మహమ్మారి అనే ఒక కరోనా రోగం వచ్చిన సందర్భంగా దీన్ని కట్టడియడానికి, దీన్ని నివారించడానికి ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ మందు లేదు, అది మీ అందరు గమనించిన విషయమే. దీనికి నివారణ కొరకై ఉన్నది ఒకటే మందు, మంచిగా గమనించుకుందాం. మనం సామాజిక దూరం ఒక మనిషికి దూరం పాటించుకుందాం, ప్రతి పాటిస్తాం. కొద్ది ఆ రోజు పనిచేసే కూలి కార్మికులకు కానీ కూలీలకు కానీ కొద్ది ఇబ్బంది అవుతుంది. దాన్ని ఒక నెలలో 2 నెలలో కష్టపడితే ఇక కలో గంజము ఇంత కారపడతాం ఇలా పర్లేదు. కానీ మన బతుకులు ముఖ్యం. ఆ రకంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులు గారు కానీ, మన శాసనసభ్యులు గారు కానీ, మన మంత్రివర్యులు గారు కేటీఆర్ కానీ, శాసనసభ్యులు రమేష్ బాబు గారు కానీ, దీనికి సంబంధించిన మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ప్రతి చర్యలో అహోరాత్రులు నిద్ర లేకుండా సోదరమని కూడా చూస్తున్నా, వైద్యం కూడా చూస్తున్నా, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పేదలకు. ఈ వేములవాడ ప్రాంతంలో అనేక సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ కూలి కూడా అడ్డం ఉండద్దు, కడుపు గాలి ఉండద్దు, పేద వర్గాలని అందరూ సేవ చేసినందుకు నా తరఫున అందరి తరఫున మళ్ళొకసారి ప్రతిజ్ఞ తోడుగా అందరం భాగస్వామ్యం అవుతామని చెబుతూ కరోనా కట్టడికి, మహమ్మారి రోగ నివారణకు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం సందర్భంగా చెప్తా ఉన్నాను. వేములవాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మరి మున్సిపల్ సిబ్బందికి, మరి దాదాపు అందరూ మున్సిపల్ కార్మికుల సిబ్బంది పనిచేసే వాళ్ళకు మరి కూరగాయలు ఇస్తున్నారు. మరి వారి ఆరోగ్యం రీత్యా వారు కూడా జాగ్రత్తగా, వారు ఆరోగ్యంగా ఉండాలంటే మరి వారికి కుటుంబం ఉంది, వారు క్షేమంగా ఉండాలంటే మరి శానిటైజర్ కూడా కావాలని వారి ఎవరైనా దాతలు ఉంటాయని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఏనుమానవరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. కానీ వారు తక్షణమే స్పందించి మరి వారు ఈరోజు దాదాపు 200 శానిటైజర్లు మరి మున్సిపల్ కార్మికుల కోసం ఈరోజు పంపిణీ చేయడానికి జరుగుతుంది. అదేవిధంగా నిత్యావసర కూరగాయలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ శానిటైజర్ అనేది ముఖ్యంగా కార్మికులు ఎక్కువగా యూజ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు దాదాపు 8 గంటలు వాళ్ళు కాలరీత్యా మరి వారి విధి నిర్వహణలో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మేము వేములవాడ పట్టణానికి ఇంకా మంచిగా సేవలు అందించే రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నాం. మరి మే 7 వరకు ఈ లాక్డౌన్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు పొడించడం జరిగింది. మరి దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ, మీరు కూడా పట్టణ ప్రజలు కావచ్చు, అందరూ సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరం మెయింటైన్ చేయాలి, తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలి. మనకేమైతుందిలే, మనకు ఈ వైరస్ మన దగ్గర రాదు. ఈ వైరస్ అనేది దాదాపు 14 రోజులు ఉంది ఇంతకుముందు, ఇప్పుడు 28 రోజులు అయితే కానీ బయటపడడం లేదు. మరి ప్రతి ఒక్కరూ దీనిపైన అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరూ ఈ వైరస్ పైన మనం బాధ్యతగా, మన కుటుంబం ఉంది మన కోసం, మన కుటుంబం కోసం, ఈ దేశం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా నివర్తించాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉంటేనే మరి వైరస్ కట్టడికి మనం అరికట్టవచ్చు. దయచేసి మున్సిపల్ కార్యక్రమం ముఖ్యంగా పదే పదే చెప్తున్నాను, శానిటైజర్ దయచేసి యూజ్ చేసుకోండి. మరి ఎప్పుడు మీ పనిలో బయట యూజ్ చేయండి, పని అయిపోయిన తర్వాత యూజ్ చేయండి. మరి దానివల్ల ఈ బ్యాక్టీరియా నశింపజేయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి నేను మనోహర్ రెడ్డి గారికి, మరి వైస్ చైర్మన్ గారికి, సెస్ డైరెక్టర్ గారికి, మిగతా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.